పార్టీ పోరాటం చేయడానికి గత 40 ఏళ్ల నుంచి మనం చూసుకుందాం ఒకసారి ఇటువంటి అరాచక శక్తులు ఎక్కడ ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా పోరాటం చేస్తా వచ్చింది కానీ అమ్మా తల్లి అందరికీ ఒకటి అడుగుతున్నాం ఈ మాటలు మా మాటలు వినబడుతున్నా ఈ చుట్టుపక్కల ఇళ్లలో కానీ ఈ వార్డులో కానీ ఉన్న ప్రజలందరికీ ఒకటే మాట అడుగుతున్నాం ఈ అరాచక పాలన మేము పారదోలాలంటే మీరందరూ మాతో మాటు మాతో పాటు భుజం భుజం కలపాలా మాతో పాటు అడుగులు అడుగేయాలా ఏ సరే दयचे बीआर जगन जगन आज प्रतिपक्ष नायक नव्कनावे ఇంత అభివృద్ధిలో ఉన్నాం ఇంత ముందడుగులో ఉన్నాం మా ప్రజలు అంత బాగా ఆలోచన చేయగలుగుతాడు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచన పరులు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యూరోప్ బీఆర్ నుంచి వస్తే అవన్నీ మేము మాటలు నమ్ముతామా అనుకున్నాం కానీ కరికట్టు చేసేవాడు ఎక్కడి నుంచి వచ్చినాడు వచ్చి బీఆర్ఏ కాదు ఏం మహారాష్ట్ర మెరుగులు ఉండాలా నిరాశం పోకూడదు అని చెప్పి బీఆర్ కంటే కింద స్థానం మీద స్థానానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొక్కే పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి పరికి మారు మళ్ళా వస్తారు మళ్ళా వస్తారు ఇంతకంటే మేలైన స్ట్రాటజీలు ఎత్తారు మీరందరూ జాగ్రత్త పడండి మీరంతా జాగ్రత్త పడాలా అదని చెప్తారు చూడండి రాబందులు రామచంద్రులు రంగు వేసుకొచ్చినాయనండి ఆ రకంగా వచ్చి తీయని మాటలు చెప్పి అంతకుముందు ప్రజలు నీరకంగా అయితే మభి పెట్టి ఈ పరిమాణాల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేపించి ఒకవేళ గెలిపించి ఆ పెద్దల మీద కూర్చోబెట్టి మన రాష్ట్రాన్ని ఎరగ చూపించారో అదే రకంగా మరొకసారి కూడా అదే స్ట్రాటజీ జరుగుతుంది మీరందరూ కళ్ళు తెరుచుకొని ఉండాలా మీరందరూ ఆలోచన చేయాలా ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది కదా 15 కింద 2014 ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రోజు నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఎంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వచ్చాడు ఏ పథకంలోనూ లోటు కానీ లేదు ఎక్కడ అభివృద్ధి కుంటుమన్నీ లేదు అప్పులు తీసుకొచ్చారని చెప్పి విపరీతంగా అరుపులు ఆ రోజు కానీ ఈ రోజు మనం ఒకసారి చూద్దాం ఒక్కొక్క చిన్న ఉదాహరణ తీసుకుందాం ఈ రోజు మనం మందు మీద తీసుకుందాం మందు పరిస్థితి అనేది ఆ రోజు ఏం చెప్తున్నారంటే మందుని పూర్తిగా బ్యాన్ చేస్తాము ఇక్కడెక్కడే గానీ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రకల్పాలు పలికినాడు ఆ రోజు సీఎం జగన్ గారు కానీ ఈ రోజు ఏంటి పరిస్థితి 20 ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడే తాగేవాళ్ళు కాకుండా మళ్ళా వచ్చి తాగేవాళ్ళు మళ్ళా 20 ఏళ్ళు తాగితే దాని మీద వచ్చే ఆదాయాన్ని గురించి కూడా ఈరోజు ఆయన అప్పు తీసుకొచ్చే పరిస్థితి మళ్ళీ మోసం చేస్తాడో బ్యాంకులు మోసం చేస్తాడో తెలియదు కానీ 20 ఏళ్ళకి అప్పు తీసుకొని వచ్చినాడు ఈ రకంగా ఇంకా ఇట్లే ఉంటే గాలి పీల్చినా పన్నేస్తారు పడుకున్నా పన్నేస్తారు అన్నం తిన్నా పన్నేస్తారు ఈ రోజు ఈ పద్ధతులన్నీ తప్పుకోవాలంటే ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పాటలు నడిపించాలంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఒక బంగారు పాటలు నడవాలంటే మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా మీరందరూ కూడా ఏ విషయానికైనా మీరు ముందుకు రావాలి ఒక విషయం మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఒక అరాచకవాది ఒక జగన్ లాంటి అరాచకవాది పాలన ఇట్లాంటి వాళ్ళని 100 మంది 100,000 మంది ఉండి 100,000 మంది కలిసి ఈ రాష్ట్రాన్ని పాలించినా గానీ ఏమి ఇబ్బంది లేదు గానీ మౌనంగా ఒక మంచివారు మౌనంగా ఉండడం మాత్రం చాలా అది చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఈ ధర్మవరం పట్టణంలో ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఎంతో మంది మంచివాళ్ళు ఉన్నారు మీరందరూ ముందుకు రావాలి గొంతెత్తి ఈ తప్పును తప్పని చెప్పి మీరంతా మాట్లాడాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి ఆ రోజులు వచ్చినాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ ఒకసారి జరిగిన సంఘటనలన్నీ ఒకసారి మనసులో పెట్టుకొని ఏదైనా మన ప్రాంతం బాగుపడడానికి మన నియోజకవర్గం బాగుపడడానికి మనం బాగుపడడానికి దేనికైనా సరే మీరు మంచి ఆలోచనతో తెలుగుదేశానికి ఓటేసి వేయించి ఒక మంచి మెజార్టీని రేపు ఉదయం రాబోయే ఎలక్షన్ లో ఇస్తారని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి వచ్చినారు బయటికి ఏమనంటే ఈ పెద్దల సభలో ఈ అసెంబ్లీలో నేను మళ్ళీ గొంతెత్తి మాట్లాడితే కేవలం ప్రజల సమస్యల గురించి మాట్లాడతా గానీ వాళ్ళు తిట్టే తిట్లకు వాళ్ళు మాట్లాడే మాట్లాడి సందేశం నేను ఇచ్చుకోను అవసరమైతే ఎలక్షన్ ని మొత్తం అవసరమైతే అసెంబ్లీ బైకాట్ చేస్తామని చెప్పి బైకాట్ చేసి బయటకు వచ్చి ప్రజల మధ్యకు వచ్చినారు ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు రేపు పొద్దున గవర్నమెంట్ రాబోతోంది ప్రజలకు ఏ రకమైన మేలు చేయాలి అనే విషయంగా వాళ్ళు బయటకు రావడం జరిగింది కాబట్టి ఆయనకు సపోర్ట్ గా ఆయన మాట నెక్కేటట్టుగా మనమందరం కూడా ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ ఇవ్వాలని గెలిపించాలంటే తెలుగుదేశం మీరందరూ ఓట్ వేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను రెండో విషయము ముఖ్యంగా వార్డుల్లో కూడా పోతున్నాము వార్డు లేకపోయినప్పుడు కూడా మొత్తం వార్డులో ఇంతవరకు మొన్న పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు
వార్డు కమిటీల్లో కూడా మెంబర్స్ ఉన్నారు, మీరందరూ కూడా మాట్లాడాలా, మీరందరూ వార్డులో ఉన్న సమస్యలు చెప్పాలా, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ రకంగా తీరని సమస్యలు రెండు రోజుల నుంచి రెండు మూడు ఏళ్ళ నుంచి ఏ రకమైన అభివృద్ధి అంతకు ముందు ఎలా రకంగా జరిగింది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా చెప్పాలి. కాబట్టి ఈ రోజు అయిపోయింది, రేపు రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంతో పాటు ఈరోజు పాంప్లెట్లు తీసుకొని వచ్చాం. ఇటువంటి ప్రోగ్రామ్ మరిన్ని ఖచ్చితంగా ప్రతి వార్డులోనూ చేసుకుంటూ ప్రజలకు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి దాంతో పాటు చిన్న 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 క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి మేము కూడా. ఏంటంటే ఎవరో నాయకులు వస్తామని చెప్పని, ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు, నన్ను అడుగుతున్నారు చాలా మంది, కాబట్టి చెప్తాను, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రతి పత్రికాళ్ళకి వస్తానంటున్నాడు ఆయన, పాపం రాలేకపోతున్నాడు ఎందుకోమని నాకు తెలియదు. ఫస్ట్ ఆ కండవారు పక్కన పారేసి నేను వస్తానంటే కండవేయాల్సిన నేనే కాబట్టి వేయడానికి ఏ రోజున సిద్ధంగా ఉన్నా. ఏ రోజు నేనే మాటలు చెప్పేది వదిలేదు, ఆ కండవారు పక్కన వారే ముందుకు రా, కండవేసేది నేనే, వచ్చి మా అందరితో పాటు పనిచేస్తాను. రేపు వస్తా, మొన్నాడు వస్తా, దసరాకు వస్తా, ఉగాదికి వస్తే నా చూసి సంక్రాంతి అయిపోతేనే ఉగాది అయిపోతే మళ్ళీ పార్టీ కూర్చో ఆరు రోజులు ఆ రెండు రోజులు మాట్లాడతాయినా, పార్టీ అయిపోయినా మళ్ళీ మాట్లాడతాడు, ఏ పదిలో పండుగలు లేకుంటే పబ్లిక్ హాలిడే అంటే చెప్పుకుంటూ వస్తా అంటాడు. కాబట్టి అవన్నీ మీరు దయచేసి పక్కన పెట్టండి, మనం తెలుగుదేశం పార్టీకి పనిచేయాలా, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు కోటేయాలా. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పైన సీఎం కుర్చీలో కూర్చోవాలని చెప్పి అందరూ గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంతటి ఆదర అభిమానం చూపించినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, సెలవు తీసుకుంటున్నాను.